ప్రపంచమంతా రీల్స్ సెల్ఫీమయమైంది. ఎవరిని చూసినా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అంత ఇదే హడావిడి నడుస్తుంది. డిఫరెంట్ స్టైల్లో ఫోటో దిగడం పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. తమ స్టైల్ని ఫ్యాషన్ని నలుగురితో ఇలా షేర్ చేసుకోవడం ట్రెండ్గా మారింది. కామెంట్స్ కాంప్లిమెంట్స్ కొట్టేయడానికి ఫేస్బుక్లో అప్లోడ్, వాట్సాప్లో స్టేటస్, ఇన్స్టాలో స్టోరీ, రీల్స్ లాంటివి పెడుతున్నారు. దీంతో ఇప్పుడు రీల్స్ సెల్ఫీస్కి మస్తు క్రేజ్ పెరిగింది. పబ్లిక్ క్రేజ్ను బిజినెస్గా మార్చుకుంటున్నారు వ్యాపారులు. కొంత ప్లేస్లోనే 20 బ్యాక్గ్రౌండ్స్, అద్భుతమైన కాన్సెప్ట్స్తో డిఫరెంట్గా సెల్ఫీ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇండియాలోనే మొదటిసారిగా మన హైదరాబాద్ షామీర్పేట్ దగ్గరలో సెల్ఫీ మ్యూజియం ఏర్పాటైంది. దీంతో పబ్లిక్ ఈ సెల్ఫీ మ్యూజియంలో ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి ఫోజులు, స్టిల్స్తో డిఫరెంట్గా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. యూత్ నుంచి చిన్నపిల్లల వరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి టైంపాస్ చేస్తున్నారు. క్రేజీ క్రేజీగా తీరొక్క బ్యాక్గ్రౌండ్లో ఫోటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. ఇంత చిన్న స్పేస్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ పెట్టారు కదా, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ ఇట్ విల్ బి లైక్ ఎస్పెషలీ గర్ల్స్ అండ్ కిడ్స్ వుడ్ లైక్ రియలీ లవ్ దిస్. ఐ రియలీ లైక్ ద ఐడియా అండ్ వైబ్ ఆఫ్ దిస్ ప్లేస్. యా, ఇక్కడ 20 లొకేషన్స్ ఉన్నాయి. వెరీ హ్యాపీ అంటే ఈ ఏరియాలో ఇంత బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అవుట్ సైడ్, మేము ఎవ్రీ సండే ఇట్లా విజిట్ చేయాలనుకుంటున్నాం. చాలా బాగుందండి. సెల్ఫీకి ఉన్న క్రేజ్తో ఇదే బిజినెస్ గా మారిందంటున్నారు సెల్ఫీ మ్యూజియం నిర్వాహకులు. ప్రెజెంట్ యూత్ లైఫ్ స్టైల్లో సెల్ఫీలు ఓ పార్ట్ అయ్యాయని అంటున్నారు. ఫోటోకి మస్ట్ అండ్ షుడ్ బ్యాక్గ్రౌండ్ అని, అందుకే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో సెల్ఫీ మ్యూజియం మొదలు పెట్టామంటున్నారు. గంటకు ఒక్కరికి 500 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో అయితే గంటకు 1200 తీసుకుంటున్నారు. మార్నింగ్ లేచే వరకు సెల్ఫీ, గుడ్ నైట్ వరకు సెల్ఫీ. అయితే కాన్సెప్ట్ అంటే ప్రతి ఇప్పుడు మన సోషల్ మీడియా లేవగానే ఫీడ్స్ వచ్చేది సెల్ఫీ నుంచి స్టార్ట్ అవుతుంది, రీల్స్ కానీ స్టార్ట్ అవుతుంది, ఏదైనా సెల్ఫీ స్టార్ట్ అవుతుంది. అదే కాన్సెప్ట్లో మైండ్లో వచ్చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చింది. అయితే అంటే 20+ బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి డిఫరెంట్ తీసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు చూడండి, చాలామంది రీల్స్ చేస్తుంటారు. రీల్స్కి వాళ్ళకి కావాల్సింది ఏంటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలా. వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్కి దీనికి సెట్ అయ్యే వరకు అట్లా కాన్సెప్ట్ డిఫరెంట్గా ట్రెండ్ ఏదైనా దాన్ని ఓన్ చేసుకుని బిజినెస్ గా మలుచుకుంటున్నారు చాలా మంది. ప్రస్తుతం ఉన్న సెల్ఫీ రీల్స్ క్రేజ్ ని క్యాచ్ చేసుకుంటున్నారు సెల్ఫీ మ్యూజియం నిర్వాహకులు.